నమస్తే వెల్కమ్ టు లక్ష్మీ రెడ్డి బ్లాగ్స్. ఈ రోజు ఏమైనా చేసి చూపెట్టమన్నారు కదా పండగ వస్తుందని. ఈ రోజు బాదుషా చేసుకుందాం. బాదుషాకు కావాల్సినవి మైదా పిండి, నేను ఫ్రెష్ గా చేసుకున్న వెన్న వేసుకుంటున్నాను, ఇది salt, సోడా, బేకింగ్ పౌడర్, బేకింగ్ పౌడర్ 2 స్పూన్స్, సోడా 1 స్పూన్, కొంచెం షుగర్ వేయాలండి, చాలా టేస్టీగా ఉంటాయి. పిండి కలుపుకోవడానికి పెరుగు, ఈ పెరుగును నేను జస్ట్ ఇలా బీట్ చేసుకున్నానండి. 1 కేజీ పిండి ఇది, దీంట్లోకి బేకింగ్ పౌడర్ వేసుకుందాం, నెక్స్ట్ సోడా వేసుకుందామండి, నెక్స్ట్ షుగర్ 1 స్పూన్ అంతే, సాల్ట్ తగినంత వేసుకుందాం, అంటే కొంచెం స్వీట్ కి ఉప్పు వేస్తే టేస్ట్ బాగుంటుంది, అంటే మొహం కొట్టదు స్వీట్ తినేటప్పుడు. వెన్న వేసుకుందామండి, నేను చాలానే వేసుకుంటున్నాను వెన్న. వెన్న కలిసిపోయేలాగా కలుపుకోవాలండి. వెన్న కలిపినాక ఇలా రావాలండి. కొంచెం కొంచెంగా పెరుగు వేసి కలుపుకుందాం. కొన్ని వాటర్ వేసుకుందాం. ఇదంతా మంచి మంచి కలుపుకోవాలండి. చూడండి కలుపుతుంటేనే ఎలా పొరలు పొరలు వస్తుందో. ఇప్పుడు బాదుషా చేద్దామండి. ఇంత తీసుకొని ఇలా 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 అనుకొని ఇలా రౌండ్గా రావాలి, వచ్చినాక దీన్ని ఇక్కడ పెట్టేసి ఇలా ప్రెస్ చేయాలండి. చూడండి ఇలా ప్రెస్ చేయాలి, మొత్తం హోల్ కాకూడదు ఇలా. బాదుషా పాకానికి చక్కెర అండి, చక్కెర కేజీ తీసుకున్నాను, ఇలైచి పౌడర్. ఇప్పుడు పాకం పట్టుకుందాం. పాకంలో నీళ్లు పోసుకుందాం. నీళ్లు ఇలా కొన్ని ఎక్కువనే పోసుకోవాలండి. స్టవ్ వెలిగించి పాకం పట్టుకుందామండి. ఒక స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకుందాం. పాకం అయిపోయిందండి, గులాబ్ జామున్ పాకం కంటే కొంచెం థిక్గా రావాలి. ఒక్క నిమ్మకాయ ముక్క పిండుకుందామండి, ఎందుకంటే పాకంలో మనం బాదుషా వేసినప్పుడు వేడిగా ఉంటుంది కదా, పాకం చిక్కబడకుండా. ఇప్పుడు నూనె కూడా వెలిగించుకుందాం స్టవ్. ఇప్పుడు వేసి చూద్దామండి, ఇది అడుగునే ఉండిపోవాలి. చూడండి చాలా స్లోగా లేస్తుంది కదా. బాదుషా వేసుకుందామండి 1 బై 1.
చాలా స్లోగా పైకి రావాలి చూడండి అన్ని ఎలా పైకి వచ్చాయో ఇంకా ఇవి ఉబ్బిపోతాయి చూడండి మనం ఆయిల్ లో వేసుకున్నప్పుడు ఎంత చిన్నగా ఉన్నాయో ఇప్పుడు ఎంత పెద్దగా ఎక్స్‌పాండ్ అయిపోయినాయో చూడండి ఇది ఇలా పొరలు 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 విడిపోతుంది లోకల్ లోకల్ నూనెలో చూడండి బాదుషా ఎంత మంచి కలర్ వచ్చాయో పాకంలో వేసుకుందామండి ఇప్పుడు పాకంలో వేసి ఇలా కిందకి మీదకి అనాలి ఇంకా పాకంలో నిమ్మకాయ వేసినాం కాబట్టి దగ్గర పడదు చిక్కదవ్వదు ఇలా ఊకే పక్కన ఇటు అటు తిప్పుకోవాలండి వేడివేడిగా పాకంలో వేసుకోవాలి అలా అయితేనే పాకం అనేది కరెక్ట్ ఫ్యూజ్ చేసుకుంటదండి प्रीवियस वीडियो चूँगी कंटेंट लाइक शेयर कमेंट एंड सब्सक्राइब पक्ने बेल आइकॉन प्रेस ऑल ऑप्शन चूज़ ना तरवा चेयबोये वीडियो नोटिफिकेशन द्वारा वस्ताई।